దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకొనుటకు మనకు అన్ని విధాలా సహకరించి ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు మన వికారాబాద్ శాసనసభ ఎమ్మెల్యే గారు శ్రీ మిథునానంద గారికి అలాగే మీరు ప్రోగ్రామ్ చేయండి ఏ విధమైనటువంటి సహకారం కావాల్సిన మా తరపు నుంచి మీకు అందిస్తామని చెప్పి మాకు వెన్నంటి ఉన్నటువంటి మన యువ కిరటం మన ఐఏఎస్ గారు మన కలెక్టర్ గారు అయినటువంటి నారాయణ రెడ్డి గారికి అలాగే రైతు బంధు అధ్యక్షులు ఈ రైతు బంధు అధ్యక్షులు ఇప్పుడు కూడా తమ కోరికల కంటే కూడా రైతుల యొక్క కష్టాల కోసమే చాలా సార్లు ఆయన కాల్ చేస్తున్నటువంటి రైతు బంధు కోఆర్డినేటర్ అయినటువంటి మన రామిరెడ్డి గారికి అలాగే మాకు ఈ 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం మినిట్ టు మినిట్ ఎలా జరగాలి ఎలా జరిగితే మరింత గొప్పగా ఉంటుంది అని చెప్పి మాకు అన్ని విధాలా సహకరించినటువంటి మన ఆర్డిఓ మేడం విజయలక్ష్మి గారికి అట్లాగే వేదిక శాసనసభ్యులు ఎక్కువ ఆనంద్ గారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి అమలు చేస్తుంటి రైతు బంధు రైతు బీమా ఇది సాగునీటి ప్రాజెక్టు ఉచిత కరెంటు వంటి పథకాలు అమలు చేస్తున్నందుకే ఈ వ్యవసాయ విప్లవం అనేది సాకారమైంది. ముఖ్యంగా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యుత్ శాఖ వారు నిర్వహిస్తున్న ఈ సభకి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారికి మన రైతుల సమస్యలు తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్న మన లైబ్రరీ కలెక్టర్ గారికి నారాయణ రెడ్డి గారికి ఎంపీపీ చంద్రకళ గారికి రైతు అధ్యక్షుడు రామిరెడ్డి గారికి సుజాత గారికి అనంతరెడ్డి గారికి ఆర్డీఓ గారికి ఎస్సీ ఎలక్ట్రికల్ ఎస్ఈ ఎలక్ట్రికల్ గారికి అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలంగాణ మనం 2014 కంటే ముందు ఎట్లా ఉంది తర్వాత తెలంగాణ సిద్ధించినాక ఎట్లా ఉంది అనేది ఒక మంచి మనకి వీడియో ప్రజెంట్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రిలీజ్ చేయబడి ఎంత మంచిదంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా కవర్ చేసినారు. చాలా బాగా అనిపించింది. అంటే చిన్న అంశం నుంచి పెద్ద అంశం వరకు డీటెయిల్గా చూపించారు. మనకు తెలుసు ఫస్ట్ అంటే తెలంగాణ డివైడ్ కాకముందు ఆంధ్ర పాలకులు అందరూ మీకు తెలంగాణ అడుగుతున్నారు, తెలంగాణ మీకు ఇస్తే అంధకారంలో ఉంటారు, ఎట్లా చేసుకుంటారు మీరు అని చెప్పేసి అన్న సందర్భాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత 1 మంత్లోనే 24 గంటల కరెంట్ అంటే కోతలు లేని కరెంట్ చేసి చూపించి వాళ్ళ అంచనాలు అభాలన్స్ పాలే అంటే అన్ని కూడా మంచిగా కలిగి అధికారులు ప్రజలు మీడియా మిత్రులు అందరికీ కూడా దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనం ఈరోజు విద్యుత్ విజయోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు వికారాబాద్ జిల్లా శాసనసభ్యులు డాక్టర్ ఆనంద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గారికి, వికారాబాద్ జిల్లా రైతు బంధు ప్రెసిడెంట్ రామిరెడ్డి గారు, ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్సీ గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమానికి కారకులైన విద్యుత్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఒక 10 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. హ్యాపీగా లంచ్కి వెళ్దాం. మనం మొన్న జూన్ 2కు
తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో కడుపెట్టాం. కాబట్టి అంటే పదవ సంవత్సరం అంటే దశాబ్ది, కాబట్టి మనం దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించుకున్నాం. సెకండ్ రోజు ప్రారంభించుకున్నాం, సెకండ్ రోజు జిల్లా స్థాయిలో మనం ఆ రోజు ఫ్లాగాస్ వేసుకున్నాం. దాని తర్వాత థర్డ్ రోజు మీ అందరికీ తెలుసు, థర్డ్ రోజు ఆ రోజు రైతు వేదికలో మీ అందరూ పాల్గొన్నారు. రైతు వేదికలో రైతు దినోత్సవాన్ని జరుపుకున్నాం. నిన్న సురక్షా దినోత్సవం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో అదే జిల్లా స్థాయిలో నిన్న కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన డిపార్ట్మెంటు విద్యుత్ డిపార్ట్మెంట్. సో ఈరోజు విద్యుత్ విజయోత్సవ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకా మనకు 21 రోజులు అంటే మొత్తం 21 డేస్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. అయితే ఈరోజు విద్యుత్ విజయోత్సవ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది, దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కరెంటు రంగంలో మనం సాధించినటువంటి విజయాలను మళ్ళొక్కసారి గుర్తు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ, వేదిక ముందున్నటువంటి నాయకులు, కార్యకర్తలతో పాటు ఉద్యోగస్తులకు, పత్రికా మిత్రుల వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసి చాలా సమయమైంది, ఎందుకంటే ఏడీ గారు చాలా విపులంగా చెప్పారు, తర్వాత ఎస్సీ గారు చెప్పారు, గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పిన తర్వాత నేను చెప్తే మళ్ళీ రిపిటీషన్ అవుతుంది. ఇంకా నేను రిపీట్ చేయదలుచుకోలేదు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినటువంటి విషయాలని మళ్ళీ మళ్ళీ చెప్పేదానికంటే కూడా, ఎందుకంటే ఒక్కటి రెండు విషయాలు చెప్పి నేను ఒక్కటి రెండు ముచ్చట్లతో ముగిస్తాను. మన వాళ్ళు మన బార్డర్ స్టేట్స్ ఉంటాయి, రాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాలలో ఏం చేస్తున్నారంటే, రైతులు కొంతమంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పావెక్రమో లేకపోతే అర్ధేక్రమో లేకపోతే గుంటలలా భూమి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు ఇట్లా అంటే, ఒకటి తెలంగాణ రాష్ట్రం లోపల భూగర్భ జలాలు పెరిగినాయి, బోరేసుకుంటే పుష్కలంగా నీళ్ళు వస్తాయి. భూగర్భ జలాలు పెరిగినటువంటి ఒకే ఒక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం. ఇది కూడా ఈ క్రెడిట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పోతుంది. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, బోరేస్తారు, బోరేసుకుంటే ఎన్ని అసలు హెచ్పి ఎంత పెట్టినాయి అనేటటువంటి వాడు అడిగేటటువంటి నాదు లేని, నువ్వు 5ది పెట్టుకుంటావా 10ది పెట్టుకుంటావా నీ ఇష్టం, ఎంత కరెంటు దాచుకుంటున్నావు అనేటటువంటిది కూడా అడిగే దిక్కులేదు, ఎంత అన్న వాడుకోవచ్చు. కాబట్టి పక్క రాష్ట్రాలలో వచ్చి కూడా మన రాష్ట్రం లోపల గుంటలల్లో అద్దెక్రము పావెక్రము ఏక్రము కొనుక్కొని బోర్లేసుకొని పక్కనే ఉన్నటువంటి వాళ్ళ బాటలు ఉన్నటువంటి చేసిన, కాబట్టి గౌరవ కలెక్టర్ గారు చేస్తారని చెప్పి నేను ఆలోచన చేస్తాను. మరి 24 గంటల కరెంట్ ఇవ్వాలంటే, ఉచితంగా ఇవ్వాలంటే 24 గంటల శ్రమించినటువంటి ముఖ్యమంత్రి గారు ఉంటేనే ఈ పని అవుతున్నారు తప్ప ఎవరో ఉంటే కాదు. మరి ఇంతమంది ముఖ్యమంత్రులను చూసుకొచ్చినాం కదా, చాలా మందికి తెలియక కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అంటే, కొన్ని పనులు కొన్ని గంటలు మీకు బయట కనబడవచ్చు కనబడకపోవచ్చు, కానీ ఆయన చేసేటటువంటి పని ఫలితాలు వచ్చింది. కరెంటు లేకపోతే మనం ఒక్క రోజు కూడా జీవించలేము అని చెప్పలేము, బ్రతకలేము అని చెప్పలేము, బతుకుతాము కానీ కష్టపడుతూ బతుకుతాం. మరి 8 రోజులు చూసుకొచ్చినాయి, 8 రోజులకు ఇప్పటికీ చాలా మార్పులు పోయింది. మన ఎస్సీ గారు ఒక మాట మాట్లాడుతూ ఏమి చెప్పిందంటే, కరెంటు అనేటటువంటిది పుట్టిన తర్వాతనే కాదు దాన్ని ఉపయోగించుకొను, పుట్టక ముందు కూడా మీకు పుట్టబోయేటటువంటి పాపను పాప పిండం బాగుందా లేదా చూడాలంటే స్కాన్ చేయాలి, ఆ స్కాన్ కూడా కరెంటు కావాలని చెప్పింది ఎస్సీ గారు. నేను ఇంకొక అడుగు ముందు వేసి ఏం చెప్తా ఉన్నానంటే, పుట్టక ముందునే కాదు చచ్చిపోయిన తర్వాత కూడా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఎలక్ట్రిక్ బర్నింగ్ వస్తుంది. ఎందుకంటే జాగ్రత్త లేదు, ఎక్కడ శ్మశాన వాటికలు పెట్టి పెట్టి తొమ్మిదే మలదవుతా ఉన్నారు, వాళ్ళకెళ్ళి పూర్రెలు కాళ్ళ చేతులకి గొప్పలు వస్తూ ఉంది, మనం చూస్తున్నాం అంతటా. కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల శ్మశాన వాటికల్లో మనం ఎక్కడ జాగ జాగ్రత్త
భారత రాష్ట్రం వేరే కంట్రీస్ వేరే దేశాలలో ఏ విధంగా అయితే ఎలక్ట్రిక్ బాండ్స్ కరెంట్ మీద పెట్టేసేసి బాండ్ని కాల్చేటటువంటిది ఉందో ఇక్కడ ఇక్కడ కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి పుట్టక ముందు నుంచి సచ్చిన తర్వాత కూడా కరెంటు మనకు ఉపయోగం అవుతుంది. న్యూట్రిషన్ కిట్ నుంచి స్టార్ట్ చేసింది బిడ్డ బాగుండాలని చెప్పి, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆఖరి మజిలి అనేటటువంటిది గౌరవప్రదంగా ఉండాలని చెప్పి వైకుంఠ ధామాలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేటటువంటిది చెప్పక తప్పదు. ఇక మన వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే నేను దాదాపు అన్ని గ్రామాలు తిరిగినా, అన్ని పట్టణాలు తిరిగినా, 131 గ్రామ పంచాయతీలు వాటి అనుబంధ గ్రామాలు అన్నిటి కూడా కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి అనేటటువంటి ఒక బుక్లెట్ తయారు చేసినాం. మన వాళ్ళు అందరు కూడా నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళని చూసినాం, చాలా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోయినాం. అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి, ఇక నేను ఏమి లేవని నేను చెప్పట్లేదు. కానీ గతంలో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇట్లా గుర్తించుకుంటూ వచ్చి పరిష్కారం చేయాలని చెప్పి అధికారులను పిలిపించి ఎలక్షన్లు లేనప్పుడు కూడా ఈ పని చేసుకుంటూ వస్తే చాలా బాగుండేది. దాన్ని చేయలేరు కాబట్టి షిట్టేడు షిట్టేడు అంతా ఇప్పుడు పుట్టేడు దాకా అయింది. ఆ పుట్టేళ్లను మనం ఇప్పుడు అంతా, ఎందుకంటే ఒక రాజు మంచిగా పనిచేస్తే కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైనికులతో మొదలుకొని మొత్తం అందరు కూడా బాగా పనిచేస్తారు. మనము పొలిటికల్గా రాజు అనుకుంటే మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అదేవిధంగా మన జిల్లా లోపల అధికారికంగా అంటే మన గౌరవ కలెక్టర్ గారు కూడా మంచిగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్తే మీరు వినరని నాకు తెలుసు. కాబట్టి మనం అందరం కూడా మంచిగా భోజనం చేస్తాం. ఎప్పుడు తెలుస్తుంది నిజంగా వాల్యూ అంటే, ఏదైనా వస్తువు పోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఏదైనా మనిషి ఉన్నప్పుడు వ్యాల్యూ తెలియదు, ఆ మనిషి యాబ్సెన్స్ ఆయన లేనప్పుడు దాన్ని వ్యాల్యూ తెలుస్తుంది. ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మొన్న ఒకసారి మా ఏరియాలో రేపు ఈ ఫలానా టైం నుంచి 10 గంటల నుంచి 4 గంటల వరకు కరెంటు రిపేర్ ఉంటుంది కాబట్టి కరెంటు ఉండదు అని మెసేజ్ పెట్టింది ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళు. ఆ రోజు చూడాలి, ఆ రోజు ఎవరన్నా గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి, అందరు గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరున్నారు తెలుసా? కేసీఆర్ గారిని అందరు మరొకసారి యాడ్ చేస్తున్నారు. ఎందుకు తెలుసా? కరెంటు ఇంత పోతే అందరు చెమటలతోటి పేపర్లతోటి ఊపుడుతోటి అందరికీ గుర్తొచ్చింది మళ్ళీ కేసీఆర్ గారు. ఇట్లా ఒక్క విషయంలో కాదు, ఒక్కరోజు నల్ల నీళ్ళు రాకపోతే కేసీఆర్ గారు గుర్తొస్తాడు, ఒక్కరోజు కరెంటు లేకపోతే కేసీఆర్ గారు గుర్తొస్తాడు, అన్ని వాడుకుంటాడో బయటకు వచ్చి కేసీఆర్ ఏం చేసిందో అంటాడు. ఇదే తప్పు అంటుండండి. కేసీఆర్ గారు ఎన్ని చేయాలనో అన్ని చేస్తుండు, ఇంతకంటే మంచి ముఖ్యమంత్రి దొరకడు ఇంకా. కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా అండదండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి విద్యుత్ సిబ్బందికి అందరికీ కూడా